సుమిత్ర టీచర్ ఆ రోజు 5వ తరగతి గదిలోకి వెళ్ళింది. పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది. నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను అని. అది అబద్ధం, ఎందుకంటే ఆ తరగతి 3వ వరుసలో ఉన్న కిరణ్ తీరు ఆమెకు నచ్చలేదు. 7 ఏళ్లుగా అతన్ని గమనిస్తుంది. అతడు మిగిలిన పిల్లల ఆటల్లో పాల్గొనడం లేదు, డ్రెస్సు సరిగ్గా వేసుకోవడం లేదు. దీంతో ఆమెకు అతడంటే సదాభిప్రాయం కలగలేదు. కాలం గడిచిపోసాగింది. అతడి పేపర్స్లో ఆమె ఎర్ర సిరాకృతులు పెరిగిపోసాగాయి. మార్కులు తక్కువగా పడుతున్నాయి. అతడు మిగిలిన పిల్లలతో కలవలేకపోవడం గమనించింది సుమిత్ర టీచర్. పిల్లల గురించి టీచర్ సీసీఈ క్యుములేటివ్ రికార్డు రాయాలి. అందరి రికార్డులు రాసేసినా ఎందుకో ఆమెకు కిరణ్ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి, కిరణ్ వివరాలు నమోదు చేయాలి. అందుకోసమని సుమిత్ర టీచర్ ఒకరోజు అతడి రికార్డు ముందరేసుకుని తిరగేయసాగింది. పేజీలు తిప్పిన కొద్దీ ఆమె అంతరంగంలో అలజడి మొదలవసాగింది. ఎందుకంటే అతడి 1వ తరగతి అభ్యసనం తీరుపై అప్పటి టీచర్ ఇలా రాసింది, కిరణ్ చాలా తెలివైన కుర్రాడు, అందరితో కలిసిపోతాడు, అతడితో అందరూ చాలా స్నేహంగా ఉంటారు, ఇంటి పని నీట్గా చేస్తాడు, బ్రిలియంట్ బాయ్. 2వ తరగతి టీచర్ రిపోర్ట్, కిరణ్ ఎక్సలెంట్ కుర్రాడు, కానీ ఈ మధ్య అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నట్లున్నాడు. 3వ తరగతి టీచర్ రిపోర్ట్, కిరణ్ది చాలా కష్టపడేతత్వం, చదువులో బాగానే ఉన్నాడు కానీ అతడి తల్లి మరణం అతన్ని కుంగదీసింది. అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు, అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు. 4వ తరగతి టీచర్ రిపోర్ట్, కిరణ్ చదువులో వెనుకబడిపోయాడు, అతని ఫ్రెండ్స్తో కలవక ఒంటరిగా ఉంటున్నాడు, క్లాసులో నిద్రపోతున్నాడు, అతడు ఒక సమస్యాత్మక పిల్లవాడు కాబోతున్నాడు అని టీచర్స్ రాసినటువంటి రిపోర్ట్స్ చదివింది. సుమిత్ర టీచర్కి సమస్య అర్థమైంది. ఇన్నాళ్ళు తను కిరణ్ గురించి తెలుసుకోనందుకు చాలా బాధపడింది. అంతలోనే టీచర్స్ డే వచ్చింది. ఏర్పాట్లలో సుమిత్ర తలమునకలైంది. కిరణ్ని సానుభూతితో చూడడం తప్ప ఏం చేయాలో ఆమెకు తోచలేదు. టీచర్స్ డే రోజు అందరి పిల్లలు టీచర్కి కానుకలు ఇస్తున్నారు. అందమైన రంగు కాగితాలతో చుట్టిన విలువైన కానుకలు టీచర్స్కి ఇవ్వసాగారు. అప్పుడే కిరణ్ ఇంటికి సరుకులు తెచ్చినటువంటి ఒక పేపర్ బ్యాగ్లో ఏదో పెట్టి తెచ్చిచ్చాడు కిరణ్. ఆ బ్యాగ్ సగం చిరిగింది. అందులో ఒక సహజరాళ నెక్లెస్ ఉంది, అందులో సగం ఊడిపోయాయి. అందరు పిల్లలు అది చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు. సుమిత్ర వారిని కసిరి నెక్లెస్ మెడలో వేసుకుంది, చాలా బాగుంది అని కిరణ్తో చెప్పింది సుమిత్ర టీచర్. ఆమెకు దూరంగా నిల్చున్న కిరణ్, మీరు ఈరోజు మా అమ్మలా కనిపిస్తున్నారు అన్నాడు. అందరు పిల్లలు వెళ్ళిపోయారు, అయినా సుమిత్ర టీచర్ మాత్రం క్లాసుని వదలలేకపోయింది. క్లాసులో కూర్చుని గంటసేపు ఏడ్చింది, చాలా బాధపడింది. తను చేసిన తప్పేంటో తనకి ఆ రోజు అర్థమైంది. ఆ రోజు నుండి ఆమె కిరణ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టింది. కిరణ్లో మార్పు వచ్చింది, చాలా త్వరగా వచ్చింది. ఆమె ప్రోత్సహిస్తున్న కొద్దీ చురుకుగా తయారయ్యాడు. వాడు ఆ సంవత్సరం తరగతి 1వగా వచ్చాడు. ఆ తర్వాత అతను సెకండరీ స్కూల్కి పోయాడు. ఇక్కడితో అయిపోలేదు, మరుసటి సంవత్సరం ఆమెకు ఉత్తరం వచ్చింది. అందులో ప్రాథమిక విద్యాభ్యాసంలో నాకు నచ్చిన ఉపాధ్యాయుని మీరు, అది ఆ ఉత్తరం సారాంశం. మరో 4 ఏళ్లకు వచ్చిన ఉత్తరంలో నేను సెకండరీ విద్యలో జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించాను, అయినా ఇప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్. మరో 2 ఏళ్లకు ఇంకో ఉత్తరం, నేను ఇప్పుడు చదువు విషయంలో కష్టపడుతున్నాను, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను, ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్. ఇంకో 4 సంవత్సరాలు గడిచాయి, ఇంకో ఉత్తరం,
డిగ్రీ తర్వాత ఇంకో 4 సంవత్సరాలు చదవాలి అనుకున్నాను. చదివాను, సాధించాను. ఇదంతా మీ చలవే. మీరే నాకు ఫేవరెట్ టీచర్. ఈసారి అతడి ఉత్తరంలో చివరిన సంతకం కింద కిరణ్ MD అని సంతకం చేశాడు. ఇంతటితో ఈ కథ అయిపోలేదు. ఇంకో ఉత్తరం వచ్చింది. నేను ఒక అమ్మాయిని చూశాను, పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. మా అమ్మగారు లేరని ఆ సంగతి మీకు తెలిసిందే. నాన్నగారు కూడా 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. వివాహంలో పెళ్ళికొడుకు తల్లి స్థానంలో మీరు ఉండాలని నా కోరిక. సుమిత్ర పెళ్ళికి వెళ్ళేటప్పుడు కిరణ్ 5వ తరగతిలో బహుకరించిన నెక్లెస్ ధరించింది. అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి. ఆ పెళ్లి రోజు కిరణ్కి వాళ్ళ అమ్మ కనిపించి ఉంటుంది. రెస్పెక్ట్ టీచర్స్. దే ఆర్ నాట్ జస్ట్ ఎంప్లాయీస్, దే ఆర్ యువర్ చైల్డ్స్ సెకండ్ పేరెంట్స్. ఐ హోప్ యూ గాట్ ఇట్. హ్యాపీ టీచర్స్ డే మై డియర్ టీచర్స్. ఫ్రమ్ జెన్నిస్ మిస్వెల్డ్. బాయ్, సీ యూ సూన్, టేక్ కేర్.